హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ హెచ్పిసిఎల్ నుంచి ఒక మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకుండా మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్లో మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసి ఒక చిన్న ఇంటర్వ్యూ చేసి మీకు ఈ జాబ్ అయితే ఇస్తున్నారు వైజాగ్లో మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి హెచ్పిసిఎల్ కంపెనీ నుండి హండ్రెడ్ వేకెన్సీస్తో అఫీషియల్గా ఒక రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్లో మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది ఈ ఇంటర్వ్యూస్ కూడా జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అంటే ఈ నెలలోనే చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో ఈ ఇంటర్వ్యూలో కూడా షార్ట్ లిస్ట్ అయి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి విశాఖపట్నంలో ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెలకు మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ స్టైఫండ్ అనేది శాలరీ రూపంలో ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ రిఫైనరీలో ఉన్నటువంటి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ ట్రైనింగ్కి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ని అయితే రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి ఇక్కడ ఈ నెల ఏడవ తేదీ నుంచి ఈ నెల పద్నాలుగో తేదీ వరకు మీరు ఎన్ఏటిఎస్ పోర్టల్ ఉంది కదా సో ఈ పోర్టల్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో జస్ట్ సెవెన్ డేస్లోనే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్స్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి అలాగే మంత్లీ స్టైఫెండ్ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీర్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పర్టికులర్ డిగ్రీస్ ఏంటనేది చూసుకున్నట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ సేఫ్టీ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆయిల్ టెక్నాలజీ ఫుడ్ టెక్నాలజీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పెట్రోలియం ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి ఎవరైతే ఇంజనీరింగ్లో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మినిమం పద్దెనిమిది నుంచి మ్యాక్సిమం ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి పబ్లిక్ సెక్టార్ యూనియన్ పిఎస్యు కాబట్టి ఈ జాబ్స్కి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఉంటుంది ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ ఉంటుంది సో మనకి ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు కాబట్టి ఈ ట్వంటీ ఫైవ్కి ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ ఫైవ్ ఇయర్స్ యాడ్ చేసుకుంటే వీరికి థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఓబీసీ క్యాండిడేట్స్కి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది అప్పుడు త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ యాడ్ చేసుకుంటే సో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మెరిట్ మార్కుల ఆధారంగా ఈ పర్టికులర్ డిగ్రీస్లో మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ అయితే ఉంటుంది మీరు కనుక సెలెక్ట్ అయినట్లయితే నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు స్టైఫండ్ అనేది మీకు పే చేయడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఈ నెల పద్నాలుగో తేదీలోపు ఎంహెచ్ఆర్డిఎన్ఏటిఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి ఒక అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన యొక్క వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు ఈ యొక్క అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి ఈ రిక్రూట్మెంట్కి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారండి సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటే అప్లై చేసుకోవాలి అదే ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది సో ఈ పోస్టులకి సంబంధించి సెలక్షన్ మెథడాలజీ ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారండి క్యాండిడేట్స్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ ది అబౌవ్ మెన్షన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ మేనేజ్మెంట్ రిజర్వ్స్ ది రైట్ టు రిస్ట్రిక్ట్ ది నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ విచ్ విల్ బీ టెంటెటివ్లీ షెడ్యూల్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి ఎవరైతే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకుని షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారిని ఇంటర్వ్యూకి ఈ నెలలోనే పిలవడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ బేసిస్ ఆన్ ది అకాడమిక్ రిజల్ట్స్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ అండ్ స్కోర్స్ ఇన్ ది ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు మీ యొక్క అకాడమిక్ డిగ్రీలో మీకు వచ్చినటువంటి స్కోర్స్ ఆధారంగా ఐ మీన్ మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా అలాగే ఇంటర్వ్యూలో మీ యొక్క పర్ఫార్మెన్స్ యొక్క స్కోర్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు ఎన్ఏటిఎస్ పోర్టల్లోనికి వెళ్ళి సో ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అప్రెంటిస్ విల్ బీ ప్లేస్డ్ ఫర్ ట్రైనింగ్ అట్ విశాఖపట్నం అని చెప్పేసి ఇచ్చారండి సో దీనికి సంబంధించి విశాఖపట్నం రిఫైనరీలో మీరు ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో మీరు ట్రైనింగ్ తీసుకున్నంత కాలం కూడా మీకు ఇక్కడ నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు స్టైఫండ్ అనేది శాలరీ రూపంలో ప్రొవైడ్ మీకు పే చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి వన్ ఇయర్ పాటు మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారండి సో వన్ ఇయర్ పాటు మీరు ట్రైనింగ్ తీసుకోవడం వల్ల మీకు ఉండేటువంటి బెనిఫిట్ ఏంటనేది చూసుకున్నట్లయితే హెచ్పిసిఎల్ నుంచి పర్మనెంట్ రిక్రూట్మెంట్స్ ఏమైనా రిలీజ్ అయినప్పుడు ఎవరైతే ఈ యొక్క అప్రెంటిస్షిప్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారికి కొంత రిలాక్సేషన్ లేదా ప్రిఫరెన్స్ అనేది ఈ అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి కి సంబంధించిన పర్మనెంట్ రిక్రూట్మెంట్స్లో వారికి ఎక్కువ రిలాక్సేషన్ అండ్ ప్రిఫరెన్స్ అనేది ఈ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మనకి పర్మనెంట్ రోల్స్ ఏమైనా రిలీజ్ అయితే హెచ్పిసిఎల్ నుంచి మినిమం టెన్ ల్యాక్ పర్ యానోల్ శాలరీ అయితే ఉంటుందండి రీసెంట్గానే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించిన వీడియో కూడా చేశాను మినిమమ్ టెన్ ల్యాక్ రూపీస్ ఆఫర్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనకి అప్రెంటిషిప్ రిలీజ్ చేశారు కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వారు అప్లై చేయండి నెలకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మీకు స్టైఫండ్ అనేది పే చేయడం జరుగుతుంది కాబట్టి మీ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇమీడియట్గా ఈ రిక్రూట్మెంట్కి అయితే ఇప్పుడే అప్లై చేసుకోండి ఇంకా మనకి సిక్స్ సెవెన్ డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకున్నట్లయితే మీ యొక్క ప్రొఫైల్స్ లిస్ట్ అనేట్లయితే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో మనకి విశాఖ రిఫైనరీ నుంచి టోటల్ హండ్రెడ్ వేకెన్సీస్తో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ అనేటువంటి ఈ జాబ్స్ని రిలీజ్ చేశారు సో వీటిని మీరు జాబ్స్ అనుకోండి లేదా జాబ్స్ కాదు అనుకోండి ఏదైనా అనుకోండి బట్ మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ టైఫండ్ అయితే వస్తుంది కదా సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి సో ఈ వీడియోని మీ అయితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్